నాయుడు గారు సర్ప్రైజ్ రిలీజ్ అని చెప్పి అన్ని ప్రాంతాలు హైదరాబాద్ పర్యటన చేసి నీకు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అనేకమైనటువంటి నిర్మాణాలు ఆ రోడ్లో చేపట్టడం జరిగింది. ఈరోజు అసలు వర్షాలు పడే వర్షాలు పడి ఇన్ని నెలలు గడిచినా కానీ విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ అయిపోయినాయి. రోజు పూర్వమైతే జరిగిపోతుంది. ట్రాఫిక్ ఇబ్బంది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే మెయిన్ రోడ్ల మీద పార్ట్ రోల్స్ ఏవైతే పడ్డాయో రోడ్స్ పడ్డప్పుడు ఆ ఓటు దాన్ని కాపాడడానికి లేకుంటే దాని మీద పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లా పక్కన మలుపు పట్టుకుపోయేటువంటి వాళ్లకు ఎంత మంచిగా ప్రమాదాలు జరుగుతున్నాం బట్టి ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని కలుద్దామని ఒకరి వెళ్ళేస్తామని ఈరోజు ఎంఐఎం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పదవులు మాత్రం పంచుకుంటున్నాం. మేయర్ డిప్యూటీ మేయర్ అని చెప్పి స్టాండింగ్ కమిటీ లోకుండా ఒక డిసిషన్ కూడా హైదరాబాద్ రోడ్ల గురించి తీసుకున్న పరిస్థితి లేవు. ఈరోజు ఏంటంటే మున్సిపల్ అధికారులు ప్రజల్ని ట్యాక్సుల రూపంలో పీల్చి పిచ్చి చేస్తున్నటువంటి సంఘటనలు తప్ప కనీసం బాధ్యత కావాలి. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి గడిచిన ఏడాది నుంచి రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరంతా కన్నారని కాబట్టి దీన్ని వెంటనే ఈ రోడ్లన్నీ మరమ్మతులు కానివ్వండి, కుటుంబం కానివ్వండి చేయాలని చెప్పి మేము ప్రధానంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పేరుంది. మా వాళ్ళు ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే మా టీఎన్ఎస్ అప్డేట్స్ కానివ్వండి, మా పార్టీ నాయకులు కార్యకర్తల్ని అరే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్